యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ ఎందుకు రావట్లేదు? మనం మంచి కంటెంటే పెడుతున్నాం, మంచి క్లియర్ వాయిస్తోనే వీడియోస్ చేస్తున్నాం, కానీ వ్యూస్ ఎందుకు రావట్లేదు? దానికి మెయిన్ రీజన్ ఏంటి అనే దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఇప్పుడు నా ఛానల్ ఉంది, నా ఛానల్కి 58K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే 58,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంతమంది సబ్స్క్రైబర్స్ బెల్ బటన్ మీద, అంటే ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలని సరిపోదు, పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు నా ఛానల్లో ఏ వీడియో పెట్టినా సరే ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మీద క్లిక్ చేసుకున్నారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు ఆ నోటిఫికేషన్ రాగానే దాని మీద క్లిక్ చేసి వీడియో చూస్తే వ్యూ నాకు యాడ్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా మీ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది బెల్ బటన్ క్లిక్ చేశారు, క్లిక్ చేసిన తర్వాత ఎంతమంది బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూస్తున్నారు, అసలు యూట్యూబ్ ఎంతమందికి పంపిస్తుంది, అంటే ఇప్పుడు నేనున్న నా ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్కి బెల్ నోటిఫికేషన్ యూట్యూబ్ పంపిస్తుంది, లేకపోతే నా ఛానల్లో ఎంతమంది బెల్ బటన్ని ఆన్ చేసుకున్నారు అనేది తెలుసుకుందాం. అసలు మనం వీడియో అప్లోడ్ చేసాం, దానికి ఎన్ని విధాలుగా వ్యూస్ వస్తాయి? ఒకటి, సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి వాళ్ళు సెర్చ్ చేస్తే మన వీడియో టాప్లోకి వస్తే వాళ్ళు చూస్తే వ్యూ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఛానల్ ఎప్పుడైతే వీడియో పెట్టామో అప్పుడు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్ చేసుకున్నారో వాళ్ళ నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు దాని మీద క్లిక్ చేసి చూస్తే వ్యూ వస్తుంది. ఇంకోటి ఏంటి, మన వీడియోస్ని ఎవరన్నా షేర్ చేయడం ద్వారా కూడా మనకు వ్యూస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనకు వ్యూస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి మన వీడియోస్కి వస్తూ ఉంటాయి. అసలు మన ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్, వాళ్ళు ఎంతమంది నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకున్నారు, ఎంతమంది నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకుని వీడియోస్ చూస్తున్నారో తెలుసుకుందాం. ఇది దీనికోసం మనం యూట్యూబ్ బీటా స్టూడియోలోకి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ డెస్క్టాప్ అని టైప్ చేయండి, స్టార్టింగ్లోనే ఉంటుంది https://studio.com అని, దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఒక్కోసారి ఇట్లా వస్తుంది అనమాట, మనం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. చూడండి, క్లాసిక్ స్టూడియో అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది క్లాసిక్ స్టూడియో, మనకు కావాల్సింది ఇది కాదు. త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే బీటా స్టూడియోలోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి చూడండి, బీటా స్టూడియో అనేది ఓపెన్ అయిపోయింది. నా ఛానల్కి 58K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే 58,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్స్లో బెల్ బటన్ ఎంతమంది యాక్టివ్ చేసుకున్నారు? బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వెళ్తుంది, నోటిఫికేషన్ వెళ్తేనే వాళ్ళు దాని మీద క్లిక్ చేసి చూస్తారు, అప్పుడే వ్యూస్ కౌంట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎంతమందికి చేసుకున్నారో. మీ ఛానల్లో కూడా చెక్ చేసుకోవాలంటే ఇదే స్క్రీన్లోకి వచ్చేసిన తర్వాత పేజీని ఇట్లా జూమ్ చేసుకోండి. ఇక్కడ చిన్న గ్రాఫ్ ఫుటో ఉంటుంది, దీన్ని అనాలిటిక్స్ అంటారు. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు సింపుల్గా నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ అనే సెక్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆడియన్స్ అనే సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ ఒకసారి సబ్స్క్రైబర్ బెల్ నోటిఫికేషన్, సబ్స్క్రైబర్ సూట్ టర్న్ ఆల్ నోటిఫికేషన్స్ ఫర్ యువర్ ఛానల్. ఇప్పుడు నా ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ బెల్ బటన్ మీద క్లిక్ చేశారు అనేది చూద్దాం. ఇక్కడ చూసుకోండి, 23.9K సబ్స్క్రైబర్స్ బెల్ బటన్ యాక్టివ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు నా ఛానల్కి 58K సబ్స్క్రైబర్స్ని 100% తీసుకుందాం, 100%లో 41% మందిరే యాక్టివ్ చేసుకున్నారు బెల్ బటన్ని, 60% సబ్స్క్రైబర్స్ బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోలేదు. వాళ్ళకి ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ పోదు, వాళ్ళ వీడియోస్ చూడరు. కాబట్టి మనకు వ్యూస్ ఇక్కడ తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఎంత ఎవరైతే నా వీడియోస్ని ఇంకా బెల్ బటన్ క్లిక్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయలేదో వాళ్ళు ఇప్పుడు వెళ్ళి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి యాక్టివ్ చేసుకోండి. చూడండి, ఇంతమంది చేసుకోలేదన్నమాట. మీ ఛానల్ కూడా చూడండి, అసలు ఎంతమంది సబ్స్క్రైబర్స్ మీ దానికి ఎంతమంది ఆన్ చేసుకున్నారు బెల్ బటన్ని. ఇక్కడ నాకు 23.9K మంది, నా ఛానల్కి ఉంది ఎంతమంది సబ్స్క్రైబర్స్, 58K. అంటే ఒక 60% సబ్స్క్రైబర్స్ బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే సబ్స్క్రైబర్స్ హూ టర్న్ ఆల్ నోటిఫికేషన్స్ ఫర్ యూ ఛానల్ అండ్ ఎనేబుల్ యూట్యూబ్ నోటిఫికేషన్స్. యూట్యూబ్ అనే యాప్లు ఎంతమంది చేసుకున్నారు, ఎంతమంది చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసి చూస్తున్నారనేది ఇక్కడ ఉందన్నమాట. మీరు ఒకసారి కావాలంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది ఛానల్ మొత్తానికి ఉన్న అనలిటిక్స్, అంటే ఛానల్ మొత్తానికి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది బెల్ బటన్ మీద క్లిక్ చేశారనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఓన్లీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే కాదు, ఎంతమంది బెల్ బటన్ క్లిక్ చేశారనేది ఇప్పుడు దీంట్లో ఇది ఈ ఓన్లీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది మనకు స్టార్టింగ్లోనే చూపిస్తుంది, 58K సబ్స్క్రైబర్స్ అనేది. ఈ విధంగా ఛానల్ మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఒక వీడియోకి ఎంతమంది బెల్ బటన్ మీద క్లిక్ చేసి
వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళింది, ఆ నోటిఫికేషన్ ద్వారా ఎంతమంది ఆ వీడియోని చూశారు అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏదైనా ఒక వీడియో తీసుకుంటాను, దానికోసం వీడియోస్ అనే సెక్షన్లోకి వెళ్ళాను. ఇక్కడ చూసుకోండి, వీడియోస్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ బటన్ ఇది చూడండి, ఇది వీడియోస్ అనే బటన్ మీదకి వెళ్ళాను. వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదో ఒక వీడియో తీసుకుంటున్నాను, ఇదే వీడియో తీసుకున్నాను. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకునే అనాలిటిక్స్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆడియన్స్ అని ఉంటుంది. ఆడియన్స్లోకి వెళ్ళిపోతే ఆడియన్సేనా కాదు కాదు రీచ్ అనుకుంటా, రీచ్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోదాం. రీచ్ అనే సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోండి బెల్ నోటిఫికేషన్స్ సెంటు. బెల్ నోటిఫికేషన్స్ ఎంతమందికి వెళ్ళిందంటే ఇక్కడ చూసుకోండి 13,000, ఇక్కడ చూసుకోండి 13.7K సబ్స్క్రైబర్స్ గాట్ నోటిఫికేషన్స్. అంటే ఈ వీడియో నేను అప్లోడ్ చేయంగానే 13,000 మందికి నోటిఫికేషన్ వెళ్ళింది. దాంట్లో ఎంతమంది క్లిక్ చేసి వీడియోని చూసారంటే ఇక్కడ చూసుకోండి వ్యూస్ ఫ్రమ్ బెల్ నోటిఫికేషన్స్, 71 మెంబర్సు బెల్ నోటిఫికేషన్స్ మీద వెంటనే క్లిక్ చేసి ఈ వీడియోని చూశారు. రేటు సిటిఆర్ రేటు నోటిఫికేషన్స్ క్లిక్ త్రూ రేట్ అంటే 71 మంది చూశారు కాబట్టి దానికి రేటింగ్ వచ్చేసి 0.5% వచ్చేసింది అనమాట. చూడండి మన సబ్స్క్రైబర్సు 58K సబ్స్క్రైబర్స్, దాంట్లో నోటిఫికేషన్ ఈ వీడియోకి వెళ్ళింది 13,000 మందికి వెళ్తే దాంట్లో దాని మీద క్లిక్ చేసి చూసింది 71 మంది అనమాట. కాబట్టి ఇక్కడే మనకు వ్యూస్ అనేది తక్కువ రావడానికి మెయిన్ కారణం. గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని అడగండి, యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ సబ్స్క్రైబర్స్ని అడగండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ నోటిఫికేషన్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా సరే వెంటనే నోటిఫికేషన్ వస్తుందని మీరు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఎట్లా చేస్తున్నాను. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఉంటుంది దాని మీద కూడా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనకు ఈ వ్యూస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది మన ఛానల్ని, కానీ బెల్ బటన్ యాక్టివ్ చేసుకోలేదు. బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్ళదు, వాళ్ళ వీడియోస్ చూసుకోరు. సరే వాళ్ళు బెల్ బటన్ క్లిక్ చేసినా సరే యూట్యూబ్ కొంతమందికి నోటిఫికేషన్స్ పంపించట్లేదు. అది ఎందుకంటే నా ఛానల్లో ఈరోజే ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల బెల్ నోటిఫికేషన్స్ని నా సబ్స్క్రైబర్స్కి పంపించట్లేదని యూట్యూబే అఫీషియల్గా చెప్పిందనమాట. కాబట్టి కొంచెం లేట్ పట్టిద్ది వెళ్ళడానికి నోటిఫికేషన్స్ అనేది చిన్న ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ఆ లింక్స్ని మీ సోషల్ మీడియా లింక్స్లో షేర్ చేయండి. ఇప్పుడు నేనున్న నా ఫేస్బుక్ పేజీ, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో అప్లోడ్ చేయడం వల్ల ఆ వీడియో గురించి వాళ్ళకు కూడా తెలుస్తుంది, వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళు కూడా చూస్తారు. ఈ విధంగా అయితే వ్యూస్ పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో అంతే. ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.